సంప్రదించండి నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మొదలు మీనరాశి వరకు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా ఇంకా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురు నమస్కారం తదుపరి రాశి 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 వారికి జూలై మాసం రాశికి ఎందుకు మిశ్రమ ఉన్నాయని చెప్పానంటే రాష్ట్రాధిపతి రాశిలోనే ఉన్నాడు బుధుడు ఎప్పటి వరకు ఉంటున్నాడు అంటే మూడో మూడో తారీఖు వరకు అంటే రెండే రోజులు ఉంటున్నాడు రెండో ఇంట్లో వెళ్తున్నాడు తర్వాత రవి బుధ శుక్రుడు రాశిలో ఉంటున్నారు తర్వాత నాలుగో ఇంట్లో కేతు ఉంటున్నాడు అలాగే ఎనిమిదో ఇంట్లో శని వక్రై ఉంటున్నాడు తొమ్మిదో ఇంట్లో రాహు ఉంటున్నాడు పదకొండో ఇంట్లో గురు ఉంటున్నాడు చాలామంది అంటే కా కా కాస్త కూస్తో తెలిసిన వాళ్ళు కూడా ఏమంటారంటే ఎవరైనా కొంత హ్యాపీగా ఆనందంగా బ్రతుకుతూ ఉంటే వాడికి ఏంటండి వాడి దశ జరిగింది గురువు పదకొండులో ఉన్నాడు అని అనుకుంటారు కానీ కొన్ని రోజుల వరకు మీనరాశికి అంటే ఈ జులై దాటే వరకు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు వీరిని ఎక్కువగా పీడించే అవకాశం తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ యొక్క బుధుడు అనే గ్రహం రెండవ తారీఖు నాడు రాత్రి అంటే మూడవ తారీఖు నాడు మారుతున్నాడు కదా దీనివల్ల ఏమవుతుంది అంటే మాట మా మాట చెల్లుతుంది తాను ఏం మాట్లాడినా వేరే వాళ్ళు వింటారు ఇంతకుముందు వినని వాళ్ళు కూడా ఇప్పుడు వినే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు తోడవుతున్నాడు తొమ్మిదవ తారీఖు నాడు శుక్రుడు తోడవడం వల్ల యొక్క గతంలో ఎవరైనా భార్యాభర్తల మధ్య అవినావ భావ సంబంధాలు లేక ఏమైనా పోట్లాటలు లాంటివి కోర్టు కేసులు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే ఈ నెలలో ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంది తర్వాత వీరికి భార్యకు భర్త నుండి భర్త నుండి భార్యకు ఎంతో కొంత లాభం చేకూరే అవకాశం ఈ నెలలో ప్రస్ఫుటంగా ఉంది తర్వాత వీరికి ఇంకేమిటంటే ఇంట్లో మనశ్శాంతి తక్కువగా ఉంటుంది మనశ్శాంతి తక్కువ ఉండడానికి కారణం ఏమిటంటే ఈ యొక్క కేతు అనే గ్రహము నాలుగో ఇంట్లో ఉండడం ఆ నాలుగో ఇంట్లో ఉండడం వల్ల వీరు కొంత సమయానికి వెళ్ళి భోజనం చేయలేక రాత్రులు కొంచెం ఆలస్యంగా రావడం ఏదో కొంత వారి పని ఒత్తిడి వల్ల ఆలస్యంగా రావడం వల్ల ఏదో ఒక అబద్ధం చెప్పడం ఆ అబద్ధం వల్ల చిన్నగా కలహం కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వాళ్లకు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో గృహాల్లో కూడా ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి మగవాళ్ళు అర్థం చేసుకోవాలి లేట్ వచ్చినటువంటి ఏదైనా పని ఉండి ఉంటుంది అని అనుకోవాలి అట్లా వీళ్ళు బయట ఒత్తిడి అనుభవించాలి ఇంట్లో ఒత్తిడి కూడా అనుభవించాలి కాబట్టి కొంచెం వీళ్ళు ఈ నెలలో చాలా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి మాత్రం దాని నుండి తప్పించుకోలేరు కాబట్టి వీళ్ళు మానసిక ఒత్తిడి అధికంగా ఉంది వీళ్ళ రాష్ట్రాధిపతి బు బుధుని యొక్క రాష్ట్రాధిపతి ఎవరంటే దుర్గాదేవి కొంచెం చాలామంది విష్ణువు అని చెప్తారు సరే మీరు విష్ణువైనా ఆ విష్ణువు సోదరే అమ్మవారు కదా కాబట్టి ఎవరినైనా మీరు మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ లేదా ఓం హ్రీం దుమ్ నమః అనే మంత్రాన్ని నిరంతరం చెప్పించండి ఈ వారే అని కాదు ఏ రాశి వారైనా నిరంతరం ఎప్పుడు మన పని చేస్తూనే ఒక భగవన్నామారిని మన ఆత్మకు అనుసంధానం చేసి చేస్తూ ఉంటే అన్నీ ఆ పరమాత్మను చూసుకుంటాడు ఇక వీరికి పరిహారం ఇది అన్ని విధాలా బాగుంటుంది మీకు మిథున్ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్పారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని చెప్తూనే మీరు అటు అమ్మవారిది కానీ లేదా విష్ణు సహస్రనామాలు కానీ ఏదో ఒకటి పఠిస్తూ ఉండాలి పూజలు కూడా చేసుకోవచ్చు ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వ్యక్తిగత జాతకాలు కూడా చాలా చక్కగా చూసి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తాను నమస్తే